చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సో నిన్న రిలీజ్ అయిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సో చాలా మంచి అప్లాస్ వచ్చింది, అందరూ కూడా బాగుంది బాగుంది అంటున్నారు. సో అర్జున్ పండిత్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నా క్యారెక్టర్ గురించి, అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సినిమా కూడా ఇట్స్ ఏ డేర్ అటెంప్ట్, ఎందుకంటే ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఏదైతే అనుకున్నామో 1990స్లో కాశ్మీరీ పండిట్స్కి జరిగిన అన్యాయం మీద నేను ఒక కాశ్మీరీ పండిత్గా, అర్జున్ పండిత్గా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అయి చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక ఎన్ఎస్జీ కమాండ్ ఒక అడ్రస్ వేసుకున్నప్పుడే నాకు తెలియని ఫీల్ వచ్చింది. సో ఏదైతే మేము నమ్మామో ఆ ప్రజలు కూడా, ఎవరైతే చూశారో చూసిన వాళ్ళందరూ కూడా ఇనానిమస్గా చాలా బాగుంది సినిమా, మంచి సినిమా, తప్పకుండా అందరూ కూడా చాలా బాగా ఇది చెప్పారు. అండ్ ఫ్యామిలీస్ కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా బాగుంది, మంచి సినిమా చేశారు అని ఫీడ్బ్యాక్ రావడం, అండ్ సినిమా కలెక్షన్స్ కూడా నైట్ ఈవినింగ్ షోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని చోట్ల. సో ఎవ్రీవేర్ ఇట్స్ వెరీ పాజిటివ్ రిపోర్ట్. అండ్ ప్లీజ్ సినిమాని మీరు అందరూ చూసి ఇంకా ఈ సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అండి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నిన్న రిలీజ్ అయింది. మార్నింగ్ షోకి, మా ఫస్ట్ షోకి, సెకండ్ షోకి కలెక్షన్స్ ఎలా పెరిగినాయన్నది ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పారు. సో ఎందుకు పెరుగుతాయంటే, ఎక్కడో ఆయన ప్రస్తుతానికి నాకు ఇమీడియట్గా అనిపించింది, సరే ఒక్కసారి మనందరం ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ లోపల దాచుకుంటే ఈయన ఓపెన్గా బయటకు చెప్తున్నాడు. అక్కడ నాకు చాలా బాగా నచ్చారు. ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి ఈయన ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన నాకు సాయి గారు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే తీయడానికి సాయి గారు ఎంత కష్టపడ్డారో, ఈ సినిమాని మన అందరి ముందు తీసుకురావడానికి ఈయన అంత కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఆది గారు, అంటే ఒక పాట లేకుండా ఒక, అంటే ఒక గ్లామర్ అన్నది ఇది లేకుండా ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నందుకు బేసిక్గా, అంటే అదే కొత్త అవుతుందండి, అదే కొత్త అవుతుంది. ఆ కొత్తదనానికి ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు, అంటే నాకు తెలిసి హీరోలు అందరూ నిలబడేది క్యారెక్టర్స్ వల్లని. ఆయన ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అర్జున్ పండిత్గా ఆయన చాలా గొప్పగా ఈ క్యారెక్టర్ ద్వారా నిలబడతారు అని ఒక ఫీలింగ్ ఉండింది. అది జరిగిందని నా ఫీలింగ్. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ సాయి గారు, ఆయన ఈ సినిమా స్టార్ట్ చేసి కథ చేసిన దగ్గర నుంచి ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో, ఆ కథను షూట్ చేయడానికి కానీ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ తెచ్చుకోవడానికి కానీ ఎన్ని కష్టాలు పడ్డారన్నది నాకు తెలుసు. అండ్ అంటే ఈ సినిమాని ప్రేమిస్తూ ఎక్కడో ఆ కష్టం నాకు తెలుసు, ఫైనాన్షియల్ కష్టాలని నాకు తెలుసు, అవి కొన్ని బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆ కష్టాలన్నీ పడి అంటే సినిమా మీద ఉన్న ప్రేమతో ఇంతమంది ఎందుకు కలిసి వస్తారు, ఇంతమంది ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా షేరింగ్లో కానీ, లేదు బ్రదర్ ముందు మీరు చేసుకోండి, నేను రావు రమేష్ గారు లాంటి ఆయన, ముందు మీరు చెయ్యండి తర్వాత చూద్దాం డబ్బుల గురించి అని చెప్పి వాళ్ళందరూ సహకరించడానికి మెయిన్ రీజన్ ఒక కథ ఉంటుంది కదండి. ఆ కథ అద్భుతంగా తయారు చేసుకున్న సాయి కిరణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నా. ఎందుకంటే ఒక కథ ఇంతమందిని ఇన్స్పైర్ చేయాలండి, ఇంతమంది వచ్చి నేను చేస్తా ఈ సినిమా మీకు ఎందుకండి, మీరు ముందు సినిమా చేయండి సార్, కథ చాలా బాగుంది అని చెప్పి వీళ్ళందరూ ఈయన్ని నమ్మి ఈయన కోసం సినిమా చేశారు. నేను అంతకుముందు కూడా చెప్పా, ఈయన ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడో తెలియదు కానీ చాలామంది మనుషులను సంపాదించుకున్నాడని. వాళ్ళందరూ ఈయనకి ఇలా కలిసి వచ్చారు యాక్చువల్గా. అండ్ ఈ సినిమా కాశ్మీరీ ఇష్యూ ఒకటి ఉంది, మన కాశ్మీర్ తాలూకు ఒక ఇష్యూ. అంటే చివరిలో ఒక మాట వస్తుందండి, అంగుళం వదలం అండగా నిలుస్తామని చెప్పి ఆయన పీఓకే గురించి మాట్లాడుతున్నారు. పీఓకే అండి అది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ లో కాశ్మీర్ కాదు మందది, అది ప్రపంచం అంతా అదే చెప్తోంది. సో ఇలాంటి సినిమా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మనది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, మనవాళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ జనరేట్ చేసింది ఈ సినిమా అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ఈ స్టేజ్ మీద నేను ఒక రైటర్గా రాలా,
ఒక యాక్టర్గా వచ్చా, అది నాకే విచిత్రంగా ఉంది. ఘాజీబాబా క్యారెక్టర్ని నాకు ఇచ్చి నా చేత చేయించిన సాయి కిరణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీడియా మిత్రులందరికీ, అంటే ఇందాక రివ్యూల గురించి మాట్లాడుతున్నారు, కొంచెం డిఫర్ అవుతా. ఎందుకంటే రివ్యూ ఇవాళ మన సినిమా తాలూకు ఒక దీంట్లో కలిసిపోయిందని, రివ్యూలు తప్పిస్తే రైట్ ఇస్తే అన్న దాని మీదకి వెళ్ళిపోతున్నాం. రివ్యూలు రాయాలి, రివ్యూలు రాయాలి, దానికి దాని దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం. కాకపోతే ఎక్కడో ఆ రివ్యూలు సగంలో ఆగిపోతున్నాయేమో అని చిన్న బాధ ఉంది తప్ప, రివ్యూలు రాయకపోతే జనానికి కూడా, అంటే రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళిపోవడం అలవాటైపోయిన చాలామందికి, చాలామందికి, అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలన్న సినిమా లవర్స్కి అదేం పెద్ద ఫరక్ పడదండి. కాకపోతే రివ్యూ చదివి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ సినిమాలో ఏముంది కాస్త చెప్పగలిగింది రివ్యూస్ మాత్రమే. ఆ రివ్యూస్ని నేను మాత్రం స్వాగతిస్తా బేసిక్గా, అందుకే డిఫర్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తీసుకెళ్తున్నారు. మీరు అందరూ కలిసి ప్రింట్ మీడియా ఏంటి, ఎలక్ట్రానిక్ మీడియా ఏంటి, డిజిటల్ మీడియా ఏంటి, వీళ్ళందరూ తీసుకెళ్తున్నారు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఫస్ట్ థింగ్, ప్రేక్షకులకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమాలు మీరు అందరూ ఆదరిస్తుంటే ఇంకా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా బెటర్ సినిమాలు వస్తాయి. అండ్ మీ అందరికీ, సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.